మన ప్రభువును రక్షకుడైన ఏస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభి వందని తెలియజేసుకున్నాను లీలారా మరొకమారు ప్రభు శక్తి స్వార్థ సందేశాలు దేవుని సేవకుడిగా మీకు అందించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవుని అందుకని స్థుతిస్తున్నాను ఈ యొక్క చివరి దినాలలో మనం ఉన్నాం కనుక ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసినటువంటి మేలుని బట్టి కృతజ్ఞత భావంతో మరియు ప్రభుని ఎంతైనా అశ్రించగలిగేటువంటి అవసరం మనకు ఉంది కనుక ఆయనకు చేరువులో ఉండి ఆయనకు దగ్గరగా ఉండి స్థితిస్తూ ప్రభు మార్గం కొనసాగుదాం ఈ సమయంలో మరి చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమ నేను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ తండ్రి నీ పరిశుద్ధమైన పాదములు నాలుగు స్తోత్రాలు నీ మహాకృప కరిక్రిని బట్టిన ఆయన ఈ దినాన ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృప నడిపించుకోమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో రెండవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మనకు జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ ఏలియా ఎలిషా వారద్దరు కూడా దేవుని యొక్క ప్రవక్తలుగా దేవుడు నియమించుకున్న వారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు కనుక వారు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుడు ఏదైతేనే ప్రజలకి తెలియజెప్పమని వారికి ఆజ్ఞాపించారో ఆయా సంగతులన్నీ కూడా ఏది కనుమరుగు చేయకుండా ఏది దాచిపెట్టుకోకుండా ప్రతీది కూడా ప్రజలకి అందించగలిగే వారిగా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం మన జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఏలియా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు రోషము కలిగి ఎక్కడా ఎప్పుడు ఎన్నడో రాజీ పడుకోకుండా ఒక నిక్కచ్చమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి రోషముతో దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించగలగాలి దేవుడే సమస్తము అనేటువంటి ఒక ఆలోచన ధోరణిలో దేవుని సన్నిధంలో ముందుకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏలేగాలి దేవుని ఆత్మ చేత నింపబడేటువంటి అనుభవం ఉంది కనుక దేవుడు అతను వాడుకున్నాడు జ్ఞాపం చేసుకుని ప్రియ దేవుడులారా ఎవరైతేనే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారిడల దేవుడు అద్భుత కార్యలు జరిస్తాడు ఈరోజు మన అంశం ఏంటంటే మన కోరికలు ఆత్మ సంబంధమైనటువంటి కోరికలుగా ఉండాలి దేవుని స్తోత్రం కలిగింది కాక ప్రభునందు ప్రియు దేవుడులారా బైబిల్ పరంగా మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు చాలామంది కూడా చాలా చాలా వారి వారి కోరికలు బట్టి ప్రార్థన చేసిన వారు ఉన్నారు వారి వారి కోరికను బట్టి ఆశపడిన వారు ఉన్నారు అయితే దేవుని వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు మనము యహలోకమైనటువంటి కోరికలు నిమిత్తమే కాక కుటుంబ పరమైనటువంటి కోరిక నిమిత్తమే కాక బిడల పరమైనటువంటి కోరిక నిమిత్తమే కాక కొన్ని కొన్ని సందర్భములో మన ఆత్మీయత అనుభవం ముందుకు వెళ్ళగలిగినట్లుగా మన లోతుగా నడిపించబడినట్లుగా దేవుని కొరకు బ్రతకగలిగినట్లుగా దేవుని మార్గములో ఒక పరిశుద్ధత కలిగి దేవుని మార్గంలో నడిపించగలిగినట్లుగా మనకి ఏం అవసరం ఏముందంటే దేవుని ఆత్మ మనకి ఎంతైనా అవసరం కనుక ఫ్రీ దినాన దేవుడు వాక్య ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన కోరికలు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏలియా ఏలిష వారిద్దరు కూడా మాట్లాడుతున్నాడు ఏలియా అంటాడే కదా అయ్యా నేను నీ నుంచి తీయబడక మునుపు ఈ ఒక్క విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి ఏమండి ఏలియాకి అర్థమైపోయింది ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినవారు ఆ ప్రసన్నత అనుభవించే వారికి జరుగుతున్నవి జరగబోయేటువంటి వాటి విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఏది జరుగుతుందో ఏది జరగబోతుందో ఏది అవ్వబోతుందో అని దేవుడు ఆ దినాలలో అలాంటి బిడ్డలకి దేవుడు ముందుగానే దేవుడు బయలుపరుస్తూ ఉండేవాడు కనుక ఈయన దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఏలియకు అర్థమైపోయింది మరి ఒక కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో కొంత వ్యవధిలో నేను ఏలిచేద్ద నుంచి తీయబడి పరలోకానికి ఆహారోనమైపోతున్నాను లేదా దేవుని దగ్గరికి నేను గెలవలసేసినటువంటి సమయం ఆసనం అయిపోయిందని తన మనసులో ఒక భావాన్ని దేవుడు ఏర్పాటు చేయటం ద్వారా అతనికి పరిపూర్ణంగా ఒక క్లుత్మైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు బిడ్డకి బయలుపరిచాడు అందుకని అంటాడు కదా నేను నీ యుద్ధం నుంచి తీయబడక మనుపు నేను నీకేం చేయాలి ఏ సహాయమైనా చేస్తా ఎందుకంటే ఇంతకాలం మనం సహవాసంలో దేవుని సహవాసంలో నడిపించబడ్డాం దేవుని బిడలంగా మనం ఉన్నాం ఆయన రక్తంలో కడుమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బిడలగా మనం ఉన్నాం కనుక ఇంతకాలం నాకు లోబడ్డావు నన్ను వెంబడించావు నా అడుగుజాడు నడిచావు నా మా పనిలో నువ్వు సహకారంగా ఉన్నావు కనుక అన్ని విధాల మచ్చ లేకోకుండా నీ జీవితానికి చెడు ప్రవర్తన అనేది ఏది లేకోకుండా ఒక మంచి బ్రతుకు నాతో నువ్వు బ్రతకగలిగేవు కనుక నేను నీకేం సహాయం చేయాలి లేదా మంచి మాట నేను నీకేం సహాయం చేయాలి అది చేస్తా రాజులతో మాట్లాడమంటావా లేదా ఒక స్థలాలు ఇప్పించమంటావా లేకపోతే నీకు కొద్దిగా పలుకుబడి ఇప్పించమంటావా అసలు ఏంటి తన హృదయంకు నచ్చినటువంటి మాట అడుగుతాడ ఉద్దేశంతో నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాడు అయితే ఇక్కడ ఏలిషియాలో ఉన్నటువంటిది మనం జ్ఞాపం చేసుకోవాలి త్రీదేమి లేరా ఏలిషియా ఇహలోకపరమైనటువంటి ఆలోచన పర ధోరణిలో లేడు ఇహలోకమయ్యేటువంటి పరిస్థితుల్లో గురించి ఆశపడేవాడు లేడు ఏదో పొందుకోవాలి ఇహలోకంలో ఏదో పొందుకోవాలి ఈ లోకంలో ఏదో అనుభవించగలగాలి ఈ లోకములో నాకు డబ్బు కావాలి పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి నాకు ఉన్నతమైన స్థితి కావాలి నన్ను చూసిన వారందరూ గౌరవించగలగాలి లేకపోతే కొన్ని నాయకుడిగా ఉండగలగాలి లేకపోతే అందరికీ నేను ఒక స్థితిలో ఉండగలగాలి అనేటువంటి ఆలోచన విధానం ఏది లేదు బహుశా మనం కూడా ఏదైనా కోరుకోమంటే మనకు కావలసినటువంటి అవసరతల గురించి జ్ఞాపం ఆ పలాన అవసరత్ ఉంది కదా పలను అక్కర ఉంది కదా పాలన కొదు ఉంది కదా అవి తీర్చబడినట్లుగా అడిగితే సహాయం కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఎదుటివారు మనల్ని ఏదైనా సహాయం అడిగిన వెంటనే మనం ఆ రకంగా అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ ఎలీష ఆయన మనోనేత్రములు తెరిచి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు అడుగుతున్నాడు దేవుడి స్తోత్రం కలిగింది కాక అవి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు ఎలీషా మనోనేత్రములు తెరిచి అప్పుడు అంటున్నటువంటి మాట అండి అయ్యా నువ్వు ఈ మాట అడిగావు కాబట్టి నేను చెప్పేటువంటి మాట నా హృదయంలో ఉన్న మాట ఇప్పటి నేను ఆశ పెట్టుకునే ఉన్నాను ఈ స్థితిలో నేను ఉండాలని ఆ పరిస్థితిని నేను అనుభవించగలగాలని ఒక ఆశ ఒక తృష్ణ నా జీవితంలో కలుగుతుంది అని అతను చెప్పినట్లు మంచి మాట ఏంటంటే నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమనేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదేమారా అయ్యా ఆయన మాట నీకు దేవుని ఆత్మ మిండుగా ఉంది అయ్యా అది ఉండబట్టే నువ్వు అద్భుతాలు చేస్తున్నావు కార్యాలు చేస్తున్నావు అది ఉండబట్టే దేవుని కొరకు బ్రతుకు అనేటువంటి ఒక నీలో ఉంది దేవుని కొరకు బ్రతకాలి అని ఒక క్రమంగా నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నేను నేను చూసిన తర్వాత ఒక మాదిరితనం నాకు నువ్వు కనబడుతున్నావు కనుక నీ నీ విధానం వేరుగా ఉంది నీ ప్రవర్తన వేరుగా ఉంది నీ మాట తీరు వేరుగా ఉంది నీ ఆలోచన విధానం వేరుగా ఉన్నాయి ఏ లోపమైనాను తప్పైనాను ఏది లేకోకుండా నువ్వు దేవుని కొరకు బ్రతకే కలిగేటువంటి ఒక నీతిమంతుడిగా నేను చూడగలుగుతున్నాను ఒక ప్రవక్తగా ఒక దైవజనుడిగా నేను నేను చూడగలుగుతున్నాను కనుక నాకు కూడా అటువంటి అభిషేకం కలుగున్నట్లుగా నీ ఆత్మలో రెండు పాలన ఆత్మ నా మీదకి వచ్చినట్టు కృపద ఆ రకంగా బ్రతడుకుంటున్నాడు ఇదేమిడి లేరా ఆ స్థానంలో మనం ఉంటే ఏమడుగుతామో మనం జ్ఞాపం చేసుకోవాలి కానీ ఆ దినాన్న ఎలిష మంచి మాట్లాడుగుతున్నాడు కారణం ఏంటంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి కోరికలతో నింపబడ్డాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు భూ సంబంధమైన కోరికలు కొన్ని ఉంటాయి కుటుంబాల పరమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి బిడల పరమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయి జ్ఞాపం చేసుకోగలగాలి అందుకనే దేవుడు అంటాడు కదా కొన్ని కొన్ని సందర్భంలో అడుగుడు మీకు పోబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడిని పరిశుద్ధాత్మ అడుగువాడికి ఎంతో నిత్యముగా మీకు అనుగ్రహించను అంటే దేవుని ఆత్మ అడిగిన వాడికి నిత్యముగా దేవుడు అనుగ్రహిస్తారు కనుక ఏలిష అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా దేవుని ఆత్మను అనుభవించగలిగిన వాడిగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక వారు చూస్తున్నగానే అగ్ని రథములు గుర్రములు వచ్చేసి వారిని వేరు చేసేసి ఆ సుడిగాలు చేత ఆ ఏలియ గారు దేవుని సన్నిధానంలోకి అహరోహనం అయిపోతున్న సంగతిని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అద్దటి కింద పడింది ఆ దుప్పటిని ఎలిషా గారు తీసుకున్నాడు యోర్ధా నది దాటేటప్పుడు ఈ అద్భుతమైతే జరిగిందో మళ్ళా వచ్చేటప్పుడు కూడా ఆ దుప్పటిని తీసుకొని యోర్ధా నదిని కొట్టగా అది రెండు పారి గెలుచేల్చబడింది ఆ దాని ఆరిని అలగడా ఎలిషియా వారి బృందం నడిపించబడ్డారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏ మాట వారు తెలుసుకున్నారు ఏది చూశారంటే ఇక మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా ఏలియా ఆత్మ ఎలిషియా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టంగా నమస్కారము చేసి దేవుని స్తోత్రం ఇప్పుడు ఇదేమిడి వారందరూ కూడా కనిపెడతా ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రవక్త శిష్యులందరూ కూడా కనిపెడుతున్నప్పుడు ఆ ఎలిషా ఏలియా గారి మీద నుంచి పడినటువంటి దుప్పట్ని పట్టుకొని అది కొట్టినప్పుడు అది వెంటనే దాని మార్గంలో ఆ నది మార్గంలో త్రోవ ఏర్పాటు చేయటం ద్వారా ఏలియా ఆత్మ ఏలిష మీద నిలబడింది దేవుని స్తోత్రం గాక ఎందుకని ఇక్కడ అక్కడ అద్భుతాలు జరిగినాయి గల కారణం ఏంటంటే ఏది కోరుకున్నాడో దేవుడు అది అనుగ్రహించాడు దేవుని స్తోత్రం కలుగునిగాక మీదేమిడి లేరా ఎనిషి ఏం కోరుకున్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆత్మ రెండు పాల ఆత్మనే నాకు కావాలి ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా ఆత్మ పొందుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి నేను ఆత్మలో హరిషిస్తూ ఆత్మలో తృష్ణగొని ఆత్మతో నింపబడి దేవుని కొరకు చేరువైనటువంటి జీవితాన్ని అనుభవించగలగాలి అనేటువంటి ఒక తపన తాపత్రయతో ఆశతో అడిగాడు అడిగినటువంటి కోరికని దేవుడు అప్పటికి అనుగ్రహించి అతని జీవితాన్ని తృప్తిపరిచాడు ఎలిషియా ఏలియా ఎలా బ్రతుకుతున్నాడో ఎరిషియా కూడా అలా బ్రతుకుతూ నేర్చుకున్నాడు కనుక ప్రీతి దేవుడి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఇటువంటి సమయంలో ఉన్నాం నువ్వు దేవుని యొక్క రక్తంలో కడగబడ్డం ఆయన సొత్తుగా మార్చబడ్డం ఈరోజు దేవుని ప్రజలుగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఒక ముద్ర నీలో వేయబడింది కనుక మనము కూడా మనకు ఎప్పటికప్పుడే మన భక్తి మన స్థితిగతులు పెంపొందించబడినట్లుగా వృద్ధిలోనికి నడిపించినట్లుగా మన ఆత్మీయ అనుభవం అభివృద్ధి చెందగలిగినట్లుగా దేవుని మార్గములు అంతకంతకు మనము నిక్కర్చుతో కూడినటువంటి జీవితాన్ని ద్వారా ప్రభువుకు చేరువులు దేవుడికి ఇష్టమైన మార్గములో దేవునికి ఇష్టలుగా మనం ఉండగలిగినట్లుగా మనకు సహాయము కలిగేటువంటిది దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మ నడిపించవలసినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది కనుక ప్రియదేవులున్నారా ఆ రకంగా మనం ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు కోరగలగాలి ఒక దినాన ఒక తల్లిగారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటది కదా అయ్యా నేను నిత్య రాజ్యములో ఆ నిత్య సియోనిలో నాకు ఇద్దరు ఉన్నారు కనుక ఇదిగో నిత్యము నీతో ఉండినట్లుగా నీ సింహాసనం యొద్ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకని నిలబెట్టుకోగలిగితే చాలయ్యా దేవుని స్తోత్రం గాక ఆ తల్లి యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట సహజంగా మనం కూడా అడుగుతూ ఉంటాం బిడల కొరకు ఈ తల్లి బిడల కొరకు అడుగుతుంది ఆ కోరిక తన మనసులో ఆశ పుట్టింది కోరిక పుట్టింది ఏంటంటే నా బిడలు దేవుని కొరకు బ్రతకాలి దేవుని సన్నిధంలో నిలిచి ఉండాలి దేవునితో ఉండాలి దేవుడు పక్షాన ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే నా బిడ్డలు దేవుడితో ఉండాలని ప్రదేవుడిలారా అదే మనకు మన బిడ్డలు ఉంటే కనుక మన బిడ్డలు బాగా చదువుకోవాలి అయ్యా సహాయం చేస్తావా మంచి ఉద్యోగాలు చేయాలి సహాయం చేస్తావా మంచి వివాహాలు చేయాలి సహాయం చేస్తావా వారికి బిడ్డలు కనాలి ఇట్లా ఈ రకంగా మని ఒక రకంగా చెప్పాలంటే మనిషి కోరికలు అనేక రకాలుగా మనసులో పుట్టుకొస్తూ ఉంటాయి ఒకటి నెరవేర్చబడిన తర్వాత మరొకటి ఒకటి నెరవేర్చబడిన తర్వాత మరొకటి ఆ రకంగా పుట్టుకొస్తూనే ఉంటాయి అయితే అవన్నీ కూడా సహజమే కానీ ఇక్కడ ఈ తల్లి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే నా బిడలో దేవుని సందములో నిత్యము ఒలివ మొక్కల వలె నాటబడినట్లుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని సన్నిధానములో ఒక పచ్చని జీవితాన్ని కలిగి ప్రభు కొరకు బ్రతికే బిడలుగా ఉండాలి దేవుని సన్నిధానములో ఒక మంచి పరిశుద్ధత కలిగి దేవుని కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక మంచి కోరిక అడుగుతుంది ప్రియ ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఏసు ప్రభుకే అది ఆశ్చర్యాన్ని కలుగు చేసిందేమో వాళ్ళ భవిష్య అయ్యా నా బిడ్డల ప్రభు కుడివైపున వైపున ఒకడు ఉండాలి ఎడం వైపున ఒకడు ఉండాలి ఆయన తన ఆశ ఏంటంటే వారి బిడ్డలు లోకానుసారంగా ఉండకూడదు సినిమాలకి బానిసేపోయి బానిసైపోయి లోక మాల్యం చేత కట్టబడి వారి భవిష్యత్తును పాడు చేసుకునే బిడ్డలుగా కాకోకుండా దేవుని కొరకు బ్రతకాలి అనే ఉద్దేశంతో నీ దగ్గర ఉండాలి ప్రభావ చూడండి ఒక రకంగా చెప్పాలంటే అది ఎలాంటి కోరిక తన బిడ్డల కోసం తల్లి కోరుకునేటువంటి కోరిక దేవుని వద్ద ఉండినట్లుగా దేవునితో నడిచినట్లుగా దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నీ కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు నిత్యము వాడు ఉండగలగాలి ప్రభావ ఎందుకని అలా కోరుకుందంటే నీతో ఉంటే నా బిడ్డలో ధన్యులు దేవునికి స్తోత్రం కలిగింది కాక నీతో ఉంటే నా బిడ్డలో ధన్యులయ్యా నిన్ను పోలి నడిస్తే నా బిడలు ధన్యులయ్యా నీ ఆత్మను కలిగి జీవించగలిగితే నీతో సహవాసం చేసి కలిగి ఉండగలిగితే నా బిడ్డలు యోగ్యులయ్యా యోగ్యమైన జీవితాన్ని వారు పొందుకుంటారు ఆ రకంగా దేవుని యొక్క సన్నిధానంలో దాని బిడలు ఉండగలిగినట్లుగా ప్రభుని కోరుకుంటుంది దేవుడలారా నిజమే మనం ఆలోచించగలగల నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు నీలో ఉన్నాయా అవి తీర్చబడాలని అవి అనుభవించబడాలని వాటి మార్గం వాటి ద్వారా నడిపించబడాలని కొత్త తలాంతులు పొందుకొని కొన్ని వరాలు పొందుకొని దేవుని కొరకు ఆయన కృపలో ఫలించగలుగుతూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడలంగా అంతకంతకు అంతకంతకు ఆత్మలో అభివృద్ధి చెంది ప్రార్థనలో వృద్ధి చెంది అనుభవాలు కలిగిన బిడ్డలుగా దేవుని మార్గంలో నడవలసినటువంటి బాధ్యత దేవుని బిడ్డలగా అట్టి రీతిగా ఖచ్చితంగా దేవుడు ఎవరైతేనే ఆత్మ సంబంధమైన కోరికలతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడగలుగుతారో వారి మీద నిత్యం ఆయన కృప ఉంచి ఆ కృపలో వారిని ఫలింపు చేస్తూ ఆ కృప వారు అనుభవించగలిగే బిడ్డలుగా ఉండినట్లుగా ఆ కృప మనకి సమీపముగా దేవుడు ఉంచగలుగుతున్నాడు ఆ విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రభునందు ప్రియదేవుడి గారా యరిష రెండు పాలు ఆత్మ కావాలని అడుగుతున్నాడు ఇక్కడ ఒక తల్లిగారు నా బిడ్డలు నీచ దగ్గర ఉండాలి ప్రభావ ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు ఎందుకని అంటే నిజంగా అలాంటి కోరికలు ఉన్నప్పుడు మనము చెదిరిపోయేవారుగా కాకోకుండా అస్థిరమైన వారిగా కాకోకుండా క్రమంగా నిలవబడి దేవుని కొరకు నడిపించేటువంటి ఆయుత్తమైన జీవితాన్ని ఆత్మ ద్వారా దేవుడు మనం కలుగు చేస్తూ ఉంటాడు కనుక ప్రియదేవుడి ద్వారా మనం మనం కూడా మనం ఆలోచించగలగాలి చాలామంది చాలా నేటి దినాల్లో ఎక్కడ వేసిన గోంగలాగా అక్కడే ఉండిపోతున్నా వారి జీవితాలు బాప్తిస్టును తీసుకొని చాలా కాలం అయిపోతుంది ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి మోకాలు అనుభూలేటువంటి పరిస్థితి ప్రార్థన కనీటిల్ని ప్రార్థన లేనిటువంటి పరిస్థితి కొన్ని సందర్భంలో ఏదో ఉన్నామంటే ఉన్నాము అన్నట్లేటువంటి పరిస్థితి జరుగుతుంది తప్ప నేను ఉండి నేను ఎలా ఉండగలుగుతున్నాను దేవుని దేవనసాన్నిధాములో అనేటువంటి ఆలోచన ధోరణి లేని బిడ్డలగా నేటి దినాలను మనం చూడగలుగుతున్నాం ప్రదేమలారా ఎక్కడ వేసిన గొంగళ్ళగా అక్కడ ఉండగలిగితే నీ ఆత్మీయతలు అభివృద్ధి రాదు ఏం చేయాలి అంటే నువ్వు పైకి నడిపించబడాలి ద్రాక్షవల్లి ఆయన తీగలు నీవు ద్రాక్షవల్లితో తీగలు అంటగట్టబడితే అది ఎలాగూ ఫలిస్తుందో అట్లాగే దేవునితో నీవు అంతకట్టబడి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ప్రభువులను నువ్వు పొందుకోగలగాలి కనుక ప్రియు దేవుడి ఆ రకమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి కోరికలు అందుకనే అక్కడ దావిదు మహారాజు కూడా ఒక దినాన మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే నేను హోమ యుద్ధ ఒక వరం అడిగి తిని ప్రియు దేవుడి దేవుని యుద్ధ ఒక వరం అడుగుతున్నాడు ఆయన ఏంటి ఒక వరం అంటే అతను సొంత లాభం కోసం కాదు అతనికి ఏదో ఘనత రావాలని అతను ఏదో పైవాడుగా ఉండాలని లేదా ప్రజల మధ్య అతనికి ఏదో మెప్పింపు కలగాలని ఉద్దేశంతో ఏదో లోకపరమైనటువంటి పరిస్థితులు కాకోకుండా ఆయన అడుగుతున్న మాట ఏంటంటే అయ్యా యహోవ యొద్ధ ఒక అరువుని అడిగితేనే ఏంటి అంటే నేను ఆయన ప్రసన్నతని చూడాలి దేవునికి స్తోతను కలిగిన గాక శ్రీ దేవుడు ఆయన ప్రసన్నతని నేను చూడగలగాలి ఆయన మందులము నిత్యము నేను నివసించగలిగినట్లుగా ఎంత గొప్ప మంచి మాట అండి అందుకనే దేవిది అంటా ఉంటాడు కదా దేవుని మందురంలో నిత్యము నివసించగలిగేటువంటి తపన దేవుని సన్నిధానం ఉంది అందుకనే రాయబడిన మాట ఏంటంటే జనులు యహో మందిరానికి వెళ్ళుదునని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించి తిని దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు నన్ను ప్రియ ఈ మాట మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు సన్నిధి అంటే దావీదికి ఆరాటం దేవుడు సన్నిధి అంటే దావీదికి తృష్ణ దేవుడు సన్నిధానములో ఆయన ఆరాధించటం ఆయన్ని గణపరచటం ఆయన మయమపరచటము ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయటము ఆయన సన్నిధానంలో సహవాసం బృందములో ఆయన కూడా పాలు పొందటము దావీదికి ఆశ అందుకనే అదే మాట యహోవా మందిరానికి వెళ్తానయ్యా దావిది గారు మీరు వస్తారా అనగానే ఆయన హృదయము తెప్పర వెళ్ళి సంతోషము కలిగి ఆ పాలు బాగుస్తుడి ఉండినట్లుగా త్వరగా వెళ్ళిపోతారు అందుకనే కదా నేనైతే దేవుని మందిరములో అలా ఉండబట్టే ఆయన అలా ఉండబట్టే దేవునికి చేరువలో దేవునికి ఇష్టడుగా మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధ నిత్యము ఆయన్ని ఆడేటువంటి అనుభవంలో ఉన్నాడు కనుక అతని జీవితం ఎలా మార్చబడిందో తెలుసా ఆయనే సాక్షి ఇస్తున్నాడు ఏమిటంటే నేనైతే నిత్యము దేవుని మందిరములో వలివ మొక్కవలే ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుడలారా ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు కలిగిన వారంట పచ్చని జీవితాలు కలిగి ఉంటారంట ఆత్మ సంబంధమైనటువంటి కోరికలతో నింపబడిన వారంట వారు వాడబారిన వారుగా కాకుండా వడిలిపోయిన వారు కాకుండా వాడబారే బిడలుగా కాకుండా నిత్యము నిలిచినట్టుగా పచ్చని జీవితాన్ని కలిగి ఫలాలతో ఫలింపు కలిగి వృద్ధి చెందేటువంటి బిడలుగా వారు అంటారు అందుకని దావే సాక్ష్యం ఇస్తున్నారు అట్లా ఉండబట్టి నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కవలే నేను ఉన్నాను నేను చిగురుంప చేస్తున్నాను నేను మొవ్వ వేస్తున్నాను అన్నట్లుగా ఆయన ఆ రకమైనటువంటి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు కనుక ప్రియదేవిడారా ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రసన్నతను చూడాలని నశిపడుతున్నాడు ఒక ఆ వరం అడుగుతున్నాడు లేదు ఆయన సన్నిధం నిత్యం ఉండిపోవాలని ఒక వరం అడుగుతున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి అందుకనే దావీదు జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆ కార్యాలు బట్టి దేవుడికి చేరువులో ఉంటూ ఈ రకమైనటువంటి ఆత్మ సంబంధకులుగా ఆలోచించి దేవుని మార్గంలో ఉండాలి నా తుది శ్వాస వరకు కూడా నేను దేవునితోనే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతన్ని మరణ ప్రాంతం వరకు కూడా దేవుని విడిచిపెట్టకోకుండా ఒక అమూలమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి జీవితాలతో దేవుడి దావిధిని దేవుడు నడిపించినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపం చేసుకున్నాం కనుక ప్రియ దేవుడిలారా ఒకవేళ ఈ దినాన ఒకసారి జ్ఞాపం చేసుకో నువ్వు ఎంతసేపు కూడా ఎలోకమైన వాటిని అడుగుతున్నావా లేదా ఎంతసేపు కూడా ఇక్కడ భూలోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులు కూడా ఆలోచిస్తూ రేపు నా జీవితం ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా మనుగడేంటి ఏంటి అనేటువంటి ఆలోచన కాదు నేను ఒక మాట అంటాను ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు కలిగి దేవుని అడిగితే ఆత్మ సంబంధమైన కోరికల ద్వారా దేవుని మార్గం నడిపించగలిగితే సమస్తము ఆటోమేటిక్గా అన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగుంది గాక ప్రతి కార్యం నెరవేర్చబడుతుంది ఎందుకని నువ్వు ఆత్మలో దేవుని నడిపించబడుతున్నావు గనక అంటే దేవుడు నీతో ఉంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే లేదు ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే ఏది కూడా అడ్డు బండలన్నీ కూడా తొలగిపోతే నీకు ఏదైతేనే జరిగించాలని దేవుడు ఆలోచిస్తాడు ఎందుకో తెలుసా మీరు అడగక మునిపే మీ ఎక్కర్లా అని తెలుసని దేవుడు వాగ్దానం మనకు ఉంది దేవుని స్తోత్రం గాక ఆ అడగక మునిపే ఇంక నువ్వు అడగక్కర్లా దేవుడు చూస్తాడు ఆయన నువ్వు దేవుడితో ఉంటున్నా కనుక దేవుడితో నడుస్తున్నావు కనుక ఆయన బాగోగలన్నీ కూడా ఆయన క్రమంగా చూస్తూ చూస్తూ ఏది అనుగ్రహించబడాలో ఏది నీకు అవసరమో ఏది నీకు కొదువైనదో అవన్నీ సమస్తము ధారాముగా ఇవ్వటానికి దేవుడు ద్వారాలు చేరిస్తాడు సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాం కనుక ప్రీతి ఏమిటలారా ఒక ఆశి కలిగి ఒక తృష్ణ కలిగి ఒక వరాలతో ఒక వరము దేవుని వద్ద నుంచి మనం సంపాదించుకుని బిడలుగా ఉండాలి మన ఆత్మ ఆత్మసామర్థం కోరికల వైపు మన మనసు నుంచి బిడలగా ఉండాలి ఓ దినాన ప్రీతి ఏమిటలారా పేతురు యోహనులు వారు ప్రార్థన చేస్తున్నారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు దేవుని ఆత్మచేత నింపబడి ఎవరి అనేక మందికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి చేతులు వారి మీద ఉంచినప్పుడు వారి దేవుని ఆత్మచేత నింపబడి ఒక్కొక్కరు పరిశుద్ధాత్మలో అనుభవంలో వారు వృద్ధి చెందేటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతుంది అయితే అక్కడ ఆ ప్రాంతానికి గారడి సీమోని వెళ్ళాడు తెలియరా గారడి సీమోని వెళ్ళాడు ఈ గారడి సీమోను ఆయన బాగుగా చూసి ఇదేదో భలే ఉందలే దేవుని ఆత్మచేత నింపబడ్డారు కదా అని ఆయన ఏం చేస్తున్నాడంటే అంతకుముందు గారడి చేసేవాడు కనుక ఉన్నది లేనట్టుగా మాయ చేసి ప్రజలు పెట్టి ఏమండి వారి యొక్క అతను ఆ రకమైనటువంటి జీవనోపాధిని కొనసాగిస్తున్నాడు కనుక ఇది కూడా నా జీవనోపాధిలో ఒక పార్టుగా భావించుకుందాం ఒక పార్టీగా దాన్ని ఏర్పాటు చేసుకుందాం దాని ద్వారా కొద్దిగా లాభ సాధికారమైనటువంటి పరిస్థితులు నాకేమైనా ఎదురవుతాయేమో అని అనుకొని ఆయన ఏమరుతో మొదలుపెట్టాడంటే వారి దగ్గరికి వెళ్ళిపోయి ఎంత ధనమైతే ఉందో ఆ ధనమంతా తీసుకెళ్లి వారి దగ్గర పెట్టాడు వారికి ఆశ్చర్యం కలుగుతుంది ఏంటిది ఏం జరగబోతుంది ఏం జరుగుతుందని ఆ ధనమంతా అక్కడ పెట్టి మాట అయిలారా మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా మీరు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అందరూ ఆత్మను పొందుకున్నారు కదా అది నాకు నచ్చింది కనుక ఇదిగో నాకు ఉన్నటువంటి ధనాన్ని మీకు ఇస్తున్నాను మీరు ఏ వరాన్ని కలిగి ఉన్నారో మీరు ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నారో మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఆ ఆత్మ నా మీద ఉండినట్లుగా ఆ వరం నేను అనిపించినట్లుగా ఆ అభిషేకం నాకు కలిగి నేను అటువంటి క్రియలు కార్యాలు జరిగించినట్లుగా నాకు అనుగ్రహించు ఆ వరాన్ని ఆయన ఈ సీమోను వారిని అడుగుతున్నప్పుడు అప్పుడు మాట అయ్యా నీ చెడు తలంపుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని నేను క్షమించి ఆయనకి ఇష్టమైతే నీకు ఇస్తాడేమో అనుకున్నప్పుడు అది ఆయన వల్ల కాల నా గురించి మీరే ప్రార్థన చేసుకొని కోపంతో వెళ్ళిపోయాడు జ్ఞాపం చేసుకుని ప్రియ ఈయన జ్ఞాపం చేసుకోవాలి ఈయన అది అడగటం మేలే కానీ అది తన సొంత లాభం కొరకు అడుగుతున్నటువంటి పని ప్రియ దేమిడలారా జ్ఞాపం చేసుకోగలగాలి దేవుని యొక్క సన్నిధానంలో ఆ వరాలు ఆ తలంతులను ఆ రీతిగా ఎలా పొందుకోగలుగుతావు అంటే ఇచ్చి మనం పొందుకోలేం మనం వాటిని ఎలా సంపాదించుకోగలగాలి ప్రార్థనాత్మతో సంపాదించగలగాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రార్థనాత్వం ఆత్మతో వాటిని మనం సంపాదించుకోగలగాలి దేవునితో పెనుగులాడి సంపాదించగలగాలి దేవుని సన్నిధానంలో ఇగో క్రమప్రద్ధమైన జీవితం ద్వారా వాటిని మనం సంపాదించగలగాలి వాటికి ప్రార్థనే ఆయుధం కానీ అటు రీతిగా నీవు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఆయన అడిగినప్పుడు ఆయన ఇస్తాడు ఏ ఇహలోకమైన అడిగితే ఆయన ఇస్తున్నాడు కదా మరి ఇలాంటి అడిగితే ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు అయితే ఆ తలంపు లేకుండా మనం బ్రతుకుతున్నాం ఆ ఆలోచన లేకుండా మనం బ్రతుకుతున్నాం మనం బ్రతికేది మనం బ్రతుకుతున్నాం కదా చాలు సరిపోతుంది అనే భావంలో ఉన్నామే తప్ప మన జీవితం ఏంటి ఎన్ని సంవత్సరాలు నేను రక్షించబడి మన ఎదుగుదల ఏంటి మన ఆత్మీయత ఏంటి మన ఫలబరమైన జీవితం ఏంటి మన స్థితి ఏంటి నేను వృద్ధి చెందుతున్నానా అభివృద్ధి చెందుతున్నానా అంతకంతకు పైకి లేవలెత్తబడుతున్నానా దేవుడికి ఇష్టడిగా ఉంటున్నానా అనేటువంటి ఆలోచన కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగి మనం ముందుకు కొనసాగాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కనుక ప్రియ దేవుడిలారా ఈ దినాన నీవు నేను కూడా ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి కోరికల చేత నింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిత్యముగా వాటిని మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు కనుక ఆ రకంగా నీ కుటుంబము నీవు దేవుని సన్నిధానంలో ముమ్మాటికి దేవదారి వృక్షం వలె వృద్ధి చెందగలిగేటువంటి ఆత్మీయ అనుభవాలు మాకు అనుగ్రహించాయా ఆత్మను పొందుకునే కృప మాకు దయచేనయ్యా నీతో నిలిచే కృపు మాకు దయచేనైనా ఎన్ని శ్రమలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా అపత్కరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా ప్రభా నిన్ను విడిచి వెళ్ళక్కోకుండా నీతో నడవగలిగేటువంటి కృపని మాకు అనుగ్రహించు ప్రభావని అని మనం ప్రార్థన ద్వారా అడిగినప్పుడు దేవుడు సమృద్ధికి ఇస్తాడు కనుక ప్రియదేవుడు కదా ఏలియా ఆత్మ రెండు పాలు ఆత్మ కావాలన్నాడు దేవుడు అనుగ్రహించాడు దావి జరిగినటువంటి ఆ ప్రసన్నతను చూడాలి నీ మందిరంలో ఉండాలనుకున్నాడు దేవుడు అది అనుగ్రహించాడు అట్లాగే మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు మనం ఆత్మ సంబంధమైన కోరికలతో మన జీవితాలు తృష్ణ కలిగి ప్రార్థన ద్వారా వాటిని పొందుకుందాం ప్రభు మార్గలు ముందుకు నడిపిద్దాం అటువంటి కృప ప్రభు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె ప్రభునందు ప్రియా దేవుడిలారా ఈ ప్రభు శక్తి స్వార్థ సందేశాలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను ప్రియలారా మరి మీ అనుదిన ప్రార్థనా జీవితంలో మా యొక్క మినిస్ట్రీస్ గురించి అలాగే ఈ టీవీ పరిచయం గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అంత మాత్రం కాదు కానీ ఒకవేళ మీకు అలాంటి సమస్యలు ఏదైనా ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి ఫోన్ చేస్తే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన మా ప్రార్థన దేవుడు మీ ఎడల మన ఎడల దేవుడు అద్భుతాలు జరిగించును కాక ఆమెను అంత మాత్రం కాదు కానీ మరి ఈ దినాన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా పేరు పేరు చెప్పిన ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాను వీలారా దేవుని పరిచేరులో మీరు పాలు బాగుస్తులుగా ఉండి మరి కార్యక్రమాన్ని మిత్రమే స్పాన్సర్ చేసేది కనుక ఖచ్చితంగా ముప్పదొంతలుగా అరవంతలుగా నూరంతరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నిజమైన ఆయన మా జీవితంలో మేము వృద్ధి చెందిన ఆయన నీ కొరకు బ్రతకగలిగినట్లుగా ఆత్మానుసరమైన కోరికలతో మా జీవితాలు నాయన నింపబడి వాటిని అడిగి నీ ద్వారా పొందుకొని నీ కిష్టులుగా నీతో సహవాసం చే కలిగి ఒక మంచి పరిశుద్ధత జీవితాన్ని కలిగి నీ మార్గంలో నడిపించే యోగ్యత మాకు దయచిమ్మని అట్లా ఈరోజు స్వాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా పేరు పేరు చెప్పుడు దీవించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో వారిని వారి కుటుంబాలు నింపి నడిపించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరు వందనాలు god bless you prabhu mul devinchana amen